సంవత్సరం ఆర్బీఐ కనుక లేకపోయినట్టయితే చాలా ఇబ్బంది పడే రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. దళారీ వచ్చి మమ్మల్ని అడిగేవాడు అండి. ఆ దళారీ ఏ రేటు అడిగితే ఆ రేటు మేము అమ్ముకోవాల్సి వచ్చేదండి. ఇప్పుడైతే ఆర్బీఐ ఉంటాం మూలన ఆర్బీఐ ద్వారానే రేటు నిర్ణయం చేసి ఆర్బీఐ ద్వారానే మేము డైరెక్ట్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. గవర్నమెంటే మాకు రైతులు లేకుండా ఎమ్ముట్టారు. ఆర్బీఐ వల్ల రైతుకు ఉపయోగం కానీ నష్టం అనేది లేదు. ఖరీఫ్లో పంటకు సంబంధించి నష్టం వాటిల్లితే ఖరీఫ్ ప్రారంభంలోనే అక్షరాల 10,20,000 మంది రైతన్నలకు ఈరోజు 1,117 కోట్ల రూపాయలు ఈరోజు బీమా పరిహారంగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి నేరుగా నా తమ్ముల అకౌంట్లలోకి అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి నేరుగా పంపించే కార్యక్రమం జరుగుతుంది.